గజ తుపాను గురువారం తీరం దాటనుందని ప్రకటించింది వాతావరణ శాఖ దీని ప్రభావంతో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ప్రస్తుతం చెన్నై నుంచి నాలుగు వందల తొంభై నాగాయ్ నుంచి ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ గురువారం సాయంత్రం కడలూరు పాంబన్ మధ్య తీరం దాటనుందని కట్టక్కల్ తిరువారూరు తాంజావూరు కడలూరు నాగపట్నం పుదుకోట రామనాథపురం జిల్లాల్లో గంటకు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు మిగతా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు కొన్ని ప్రాంతాలు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు మూడు రోజుల పాటు చెన్నైలో మోస్తారుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు గజ తుఫాన్ ఎఫెక్టుతో గురువారం కడలూరు నాగై తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో విపత్తు బృందాలు ముందస్తు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు గజ తుఫాను తీరం దాటే వరకు సముద్ర తీరాలకు ప్రజలు వెళ్లకూడదని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు గురువారం కార్తక్కల్లో తుఫాను ముందస్తు చర్యల గురించి అధికారులతో అతిథి గృహంలో సమావేశం అయ్యారు ఈ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనడంతో ఆ రాష్ట్ర యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించారు ముఖ్యమంత్రి ఎడప్పాడి స్వామి సోమవారం నుంచి అధికారులతో సమీక్షిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత చేపట్టాల్సిన సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సూచనలు చేశారు తాజాగా తుఫాన్పై వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీలో కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఇది బులటెన్ మరొక తాజా ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ